Hi, good morning. Welcome back to Sumanjali's Gallery. Andar ela unnaru? So ee roju video meeku title chudagane konchamaina ardham ayyundochu kada andi. Oka full ee nela ivvochu anesi nenu konni recipes meeto share chestunnanu. Recipes ante addarga aithe meeto share chestunnanu. Pumpkin vachesi chaala manchi fiber andi. Recent ga naku comments vastunnayi andi entante maa pillalu motion vellakaleru kani aa motion problem unna vaallu ivan pedda vaallam manamaina andi. सो పిల్లలకైనా అంటే ఫ్రీగా వెళ్ళకుండా బ్యాంక్ ఫ్రీడే వెళ్ళాలి చక్కగా వాళ్ళకి తిన్న ఫుడ్ డైజెషన్ అవుతుంది అంటే ప్రతిరోజు 2 టైమ్స్ వెళ్తే ఇంకా మంచిదండి సో వాళ్ళకి మంచిగా ఉంది డైజెషన్ సిస్టం అన్నట్టు కదా అట్లీస్ట్ 1 టైం అన్న ఏమన్నా వెళ్ళాలి సో ప్రతిరోజు మోషన్ వెళ్ళాలి అలా వెళ్ళకుండా ప్రాబ్లమే అలాంటి వాళ్ళకైతే ఈ రెసిపీస్ బాగా యూస్ అవుతది ఎస్పెషల్లీ పంకిన్ బాగా యూస్ అవుతదండి సో అందులో చాలా ఫైబర్ ఉంటది నేను పంకిన్ తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేశాను నెక్స్ట్ लंच की नेक्स्ट स्नैक्स की डिनर की अने फोर रेसीपीस फुल डे इला प्लान अंक डाउट रोज मतलब इवच्छा पंकिन इच्छा नो प्रॉब्लम तक क्वांटिटी तो नो प्रॉब्लम ले पिष्टे सो ई रोज ब्रेकफास्ट रेप लंच नेक्स्ट डे डिनर की स्नैक्स अला नो प्रॉब्लम टेस्ट मतलब सूपर उ मेमू फस्ट अच्छे पंकिन असल ते वाल अभी कुकूर चपाले मे मुंबई को वच्चा पंकिन अलवाटी एंकं इक बिंटर इकड़कोचना दिन विवेद असल पंकिन अंत अब अभी तिंटरा अनेला चूस असल निजा चपाले नैन एपड़ू तीन चूसा टेस्ट चेयलेदी का बहुत सारी टेस्ट पंकिन असल वदलर अंत टेस्ट उ ఖచ్చితంగా ట్రై చేయండి మంచి ఫైబర్ ఫుడ్ పిల్లలు ఇష్టంగా తింటారు మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను అసలు ఎలా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతది అంత టేస్టీగా ఉంటదండి మీరు ఇప్పటివరకు ఎవరైనా చేయని వాళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి నేను కూడా ఇప్పటివరకు చేయలే నేను రీసెంట్ గా ఇప్పటి నుంచి తీసుకొచ్చేస్తున్నాను ఒక 3 మంత్స్ నుంచి రీసెంట్ గా తీస్తున్నాను సో చాలా చాలా బాగుంటది వీక్లీ 2 టైమ్స్ అని తినేయొచ్చు అంత మంచి అంత బాగుంటదండి రెసిపీస్ మాత్రం అదిరిపోతాయి ఒకసారి మీరు చేయండి ఓకేనా సో ఇంతకు ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా బై ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద పంకిన్ ఉంటది కదా అందులో హాఫ్ తీసుకొని వచ్చానండి సో ఫ్రిజ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను కొంచెమే తీసుకొని కుక్ చేసుకున్నాను నేనైతే పీల్ ఆఫ్ చేసి ఉడకబెట్టేసుకున్నాను మీరు మామూలుగా వాష్ చేసైనా ఉడకబెట్టుకొని సీడ్స్ ఒకటి తీయండి ఓకేనా లోపల ఉన్న పీచ్ ఉంటది చూడండి అది అస్సలు తీయకండి చాలా మంది అది తీసి పడేస్తారు అదే ఇంపార్టెంట్ ఏం కాదు ఆ గింజలు తీస్తే సరిపోతది బాయిల్ చేసుకున్నాను నార్మల్ వాటర్ తోటి ఇంకా salt అలాంటివి ఏం వేయలేదు బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా ప్యూరీ టైప్ లాగా నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇలా ప్యూరీ లాగా చేసి కూడా ఇవన్ మనం పిల్లలకు 6 7 మంత్స్ల కూడా ఇవ్వొచ్చండి పెద్ద పిల్లలకు కూడా ఇవ్వొచ్చు ప్యూరీ టైప్ లాగా సో నేను గోధుమ పిండి తీసుకొని అందులో మనం ఇలా కలుపుతాము చపాతి పిండికి అలా కలుపుకున్నాను సో ఆ ప్యూరీ అంతా వేసి కొంచెం కొంచెం వాటర్ మిక్సీలో ఉంటది కదండి అందులోనే వాటర్ యాడ్ చేసి మనం చపాతి పిండి ఎలా కలుపుతాం అలా చూడడానికి ఫుల్ కలర్ఫుల్ గా ఉంటది మీరు ఏంటంటే చపాతీనే చేయాల్సిన అవసరం లేదు సేమ్ ఇదే పిండితో చిన్న చిన్నగా పూరీ లాగా కూడా చేసుకోవచ్చుండి బట్ ఇంకా మా అంటే పూరీ ఎక్కువ ఆయిలీ ఫుడ్ కాబట్టి నేను చపాతీ లాగానే ఇష్టంగా చపాతీ లాగానే చేస్తుంటాను పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు మా పిల్లలకి చపాతీ అంటే చాలా ఇష్టమండి నేను వీక్లీ ఖచ్చితంగా 2-3 టైమ్స్ కూడా ఇచ్చేస్తుంటాను ఏదో రకంగా అయితే ఇస్తూ ఉంటాను ప్లెయిన్ గా చేసి అయిన ఇస్తాను మిల్క్ లో వేసుకొని తింటారు ఇలా చేసినా కూడా మిల్క్ లో వేసుకొని తినొచ్చు నెక్స్ట్ ఈ విధంగా మనం చపాతీ పిండి ఎలా రోల్ చేస్తామో అలా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలానే చేసుకొని మంచిగా నెయ్యి లేదంటే ఆయిల్ అలా కలుచుకోండి ఓకేనా ఈ మ్యాట్ మాత్రం బాగుంది అది నాకైతే బాగా అనిపిస్తుంది ఇక్కడ చపాతీ మ్యాట్ చపాతీ రోల్ చేసే మ్యాట్ ఇక్కడ వేసుకొని కూర్చొని హ్యాపీగా చేసుకొని అది మళ్ళీ నీట్గా వాష్ చేసుకోవడానికి కూడా బాగుంది అమెజాన్లో ఇంకా కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి తీసుకోండి నేను అయితే ఇంకా చాలానే తీసుకున్నాను లేండి వీడియో చేద్దాము షార్ట్ లాగా అనుకుంటున్నాను అసలు కుదిరేనే కుదరట్లేదు సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా బాగుంటుందండి ఎంత బాగుంటుందో మామూలుగా మామూలు చపాతీ కన్నా ఏదైనా స్టఫ్ చేసిన చపాతీస్ ఖచ్చితంగా టేస్ట్ డిఫరెంటేనండి
మంచిగా ఉంటుంది. అండ్ ఇంకో ఏంటంటే పంప్కిన్ లాగా తినని పిల్లలకి ఇలా చపాతీ లాగా ఇచ్చామనుకోండి, హ్యాపీగా తింటారు బ్రేక్ఫాస్ట్. లేదంటే వాళ్ళ లంచ్ బాక్స్కి అయినా కట్టి ఇవ్వండి, ఏదో ఒక కర్రీ చేసి ఇచ్చామా, ఇంకా అంతే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఎందుకంటే ఇలా కలర్ఫుల్గా ఉంటేనే కదండి పిల్లలకు బాగా నచ్చుతాయి. సో నేనైతే ఈ విధంగా చేసేసాను, బ్రేక్ఫాస్ట్ లాగా చేశాను నేను. కొన్నిసార్లు నేను స్నాక్స్ లాగా కూడా, అది ఇంకా మీరు మేనేజ్ చేసుకోండి ఏ టైంకి ఇస్తే పిల్లలకు బాగుంటుంది అని. ఖచ్చితంగా ఇవ్వండి పంప్కిన్, అసలు స్కిప్ చేయకండి. దాని యూజెస్ తెలిస్తే మాత్రం అసలు వదలరు, అండ్ టేస్ట్ తెలిసిన వదలరు, అంత బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ అయితే ఒక చిన్న చపాతీ లాగా మెండుకైతే ఇచ్చాను, ఇంకా చూడండి నేను కొంచెం తుంచి ఇస్తే అది తీసుకొని పక్కన పడేస్తున్నాడు, అతనే తుంచుకొని తింటాడంట. సో అన్నీ ఓన్గా తినడం అయితే కంప్లీట్గా అలవాటైంది, అన్నీ చదవడం ఇంకా ఏం లేదండి, మెనూని తీసుకుపోయి స్కూల్లో పడేయడమే లేటు. ఇంకొక నెక్స్ట్ ఇయర్ అయితే వేస్తానండి, ఆల్మోస్ట్ అన్నీ చదువుకుంటుండు, అన్నీ వస్తుంది. కొద్దిగా పెన్ను పెట్టి రాయడం మాత్రం కొంచెం రావట్లేదు, కొంచెం కాదు చాలా రావట్లేదు. మిగతా ఇవన్నీ చెప్తూ ఉంటాడు. హ్యాపీగా అలా ప్లెయిన్గా తిన్నంత వరకు తినిపించి మిల్క్లో ఇచ్చేసాను. నెక్స్ట్ అయితే లంచ్ లాగా మీరు పంకిన్ తోటి పప్పుచారు చేయండి. అసలు ఈ పప్పుచారు ఎంత బాగుంటుందో తెలుసా, నేను మాటల్లో చెప్పలేను టేస్ట్. ఇంకా మీరు చేసి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీరే నాకు చెప్పాలి. అల్లడి పప్పు నేను కందిపప్పు విజిల్ వేసాను, కొంచెం ఆయిల్, జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసాను మా పిల్లలకి ఇష్టమని, ఆనియన్, పంకిన్ ఇవి. నేనైతే పీల్ ఆఫ్ చేసి వేసుకుంటున్నానండి, పీల్తో కూడా వేసుకోవచ్చు, బట్ పిల్లలకి ఇంకా అది కుక్ అయింది అనుకోండి పైనుంచి వచ్చేస్తుంది తినడానికి డిస్టర్బెన్స్, అని పీల్ ఆఫ్ చేశాను. ఒక టమాటో, కొద్దిగా కారం, ఉప్పు, పసుపు కొంచెం వేసాను, ధనియా పౌడరు తర్వాతకి మళ్ళీ మరిగినాక వేయొచ్చని. అలాగే నెక్స్ట్ ఇంగువ, ఇంగువ వేస్తే బాగుంటుంది పప్పుచారులో. కుక్ చేసుకుంది ఉంది కదండి ఇది కూడా. మీరు ఇంకోటి ఏంటంటే, అక్క మీరు సాంబారు పప్పులు ఎందుకు చింతపండు వేయరు అని. ఏమోనండి వేయను, వేయకుండా టేస్ట్ బాగుంటుంది. కొన్నిసార్లు వేస్తాను, వేయను. ఇంకా వింటర్ అయితే ఇంకా అసలే వేయను, ఎందుకంటే చింతపండు తొందరగా పిల్లలకి ఏమంటారు కదా కోల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఉడికిన కందిపప్పు ఇందులో వేసి మనం కొంచెం వాటర్ వేసుకొని బాగా మరిగించుకోండి. మరుగుతున్న సమయంలో కొంచెం ధనియా పౌడర్ ఖచ్చితంగా వేసుకోండి. అక్క బగారాకు వేసుకోవచ్చు అని కూడా అడుగుతున్నారు, వేయండి స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ నేను ఇందాక వేసింది అక్కడ సాంబార్ పౌడర్ అండి, సాంబార్ పప్పుచారులో కూడా వేసుకోవచ్చు సాంబార్ పౌడర్ లాగా. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసి మంచిగా మరగాలి. ఈ విధంగా రైస్కి డబల్ పెడతాను నేను. కర్రీ అయితే రైస్కి డబల్ పెట్టాలి, పప్పుచారు అయితే రైస్కి ఇంకెక్కువ పెట్టాలండి. ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ తెలియాలి, అన్నం అంతా ఈ విధంగా బాగా కలపాలి. మనము పిల్లలకి తినిపించేటప్పుడు అన్నం కలిపే విధానంలో కూడా ఉంటుందండి. ఏదో స్పూన్ పెట్టి పై పైన కలిపి తినబెట్టకండి, బాగా అన్నం ఎక్స్పెషల్లీ పప్పు ఉన్నప్పుడు రైస్ అంతా ఫస్ట్ మంచిగా పిసికిన తర్వాతకి రసంలో వేసి తింటే ఎంత బాగుంటుందో తెలుసా. ఎందుకండి ఎవ్వరో ఏదో అనుకుంటారని అవసరం లేదు, పిల్లలు కమ్మగా తినాలంటే మనము మంచిగా కలిపి తినాలి. ఐదు చేతులు దేవుడు ఇచ్చింది ఎందుకు కలపమని, ఏదో ఫింగర్తో అలా ఇలా కలిపి పిల్లలకు పెడితే అస్సలు తినరు. ఇంకా కొంతమంది అయితే స్పూన్తో కలిపి పెడతారండి, నేను తప్పుగా అనట్లేను, చేతితో పెట్టి చూడండి ఇంకా కమ్మగా తింటారు తెలుసా. ఐదు చేతులు ఎప్పుడు కూడా అన్నంలోకి వెళ్ళి, ఆ ఐదు చేతులు ఎప్పుడు కూడా నోట్లోకి వెళ్ళాలండి. మన పెద్దవాళ్ళు ఊరికే ఏం చెప్పరు కదా, సో అప్పుడే మనకి కడుపు నిండుగా ఉంటుంది, పిల్లలకు కూడా టేస్ట్ తెలుస్తుంది. ఓకేనా? సో నేను లంచ్ లాగా అలా చేసి నెక్స్ట్ స్నాక్ లాగా అయితే ఏమంటారు కదా ప్యాన్ కేక్ చేస్తున్నాను. ఇది ఎంత ఇష్టంగా తింటారో పిల్లలు ఖచ్చితంగా. అన్ని ఈ నాలుగు ఖచ్చితంగా ట్రై చేయండి. ఉడకబెట్టుకున్న పంప్కిన్ మిక్సీలో వేసుకున్నాను, అన్ని మిక్సీలో వేసుకున్నానండి. హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేసుకున్నాను నేను. నెక్స్ట్ ఒక ఎగ్, స్వీట్నెస్ కోసం జాంగిరి పౌడరు, కొంచెం సాల్ట్, కొద్దిగా పించి సాల్ట్ వేసాను, బేకింగ్ పౌడర్ వేసాను. మనం కేక్లో వేసుకుంటాం కదా అది వేసాను. బేకింగ్ సోడా కన్నా బేకింగ్ పౌడర్ కొంచెం బెటరే అనిపిస్తుంది. అది కూడా నేను బెటర్ అని చెప్పాను, ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తాను, రెగ్యులర్గా నేనేం వేయను. తర్వాతకి మిక్సీ పట్టేసుకొని బ్యాటరీలో అయినాక మనం చిన్న చిన్న ప్యాన్ కేక్ లాగా చేయాలి. నెయ్యి వేసుకొని ప్యాన్ కేక్ లాగా చేసి లిడ్ పెట్టుకోండి, మూత ఖచ్చితంగా పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఫ్లిప్ చేయడానికి ఈజీగా వస్తుంది. ఎందుకో నేను ఆల్రెడీ కొంచెం తిని చూశాను, చప్పగా అనిపించిందండి, అంటే బెల్లం సరిపోలేదు. సర్లే పిల్లలు బెల్లం సరిపోలేకుంటే తినలేరనేసి పైనుంచి చాక్లెట్ సిరప్ ఇచ్చాను. సో ఎప్పుడో ఒకసారి ఇవ్వాలి, కొన్నిసార్లు వాళ్ళకు కూడా కమ్మగా ఉంటుంది కదా అలా. ఇలా ఇస్తే ఇలా చాక్లెట్ సిరప్
తో పిల్లలకి ప్యాన్ కేక్ ఇస్తే అసలు ఎన్ని తింటారో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేసినే కొన్ని ఇంకా కావాలమ్మా నుండి, ఎందుకంటే ఇక్కడ సిరప్ ఉంది కదండి. అలా కొన్నిసార్లు వాళ్ళని కూడా టెంప్ట్ చేసి పెట్టాలండి ఫుడ్ విషయంలో. నెక్స్ట్ చక్కగా తినేసారు స్నాక్స్. ఇంకా డిన్నర్కి అయితే మీరు పంప్కిన్తో చికెన్ ట్రై చేశారా? ట్రై చేయకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఫోర్ రెసిపీస్ డిఫరెంటే అండి దేనికి దానికి, టేస్ట్ మాత్రం. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు, నాకు కరివేపాకు దొరికితే ఆగానండి, ఇంత వేస్తాను కొత్తిమీర పుదీన వద్దన్న అన్నిట్లో వేయాలనిపిస్తుంది. మళ్ళీ జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న ఆనియన్, ఎందుకంటే చికెన్ కొంచెమే ఉంది కాబట్టి. సో ఒక చిన్న ఆనియన్ అలా వేసుకొని నెక్స్ట్ నేను మ్యారినేట్ చేసుకున్నాను చికెన్. ఈ మధ్య ఏంటోనండి చికెను అసలు ఎంత మంచిగా చేసినా కూడా లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అసలు. అది నాకేమనిపించింది అంటే చికెన్ చిన్న కోడి తెచ్చుకోవడం బెటర్ అనిపించింది. పెద్ద పెద్దగా ఉంటాయి ఈ బాయిలర్ కోడిలు, ఎంత కుక్ చేసినా అవి లోపల ఉడుకుతాయి కానీ లోపల తెల్లగా ఉంటే మా పిల్లలు అస్సలు తినరు, నాకు కూడా నచ్చదు. అందుకే ఇలా నేను ఖచ్చితంగా కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి లైట్ లైట్గా వేసి మ్యారినేషన్ చేసుకుంటాను. మంచిగా అది ఆయిల్లో వేగిన తర్వాత ఇంకొంచెం సరిపోదు కదా, మొత్తం వేయాను కదండి, ఇంకా కొద్దిగా ధనియాల పౌడరు, కారం అలా వేసేసుకొని టమాటా మగ్గినాక పంకిన్, లాస్ట్ పంకిన్ వేసుకోండి, ముందే వేసుకోకండి ఎందుకంటే త్వరగా కుక్ అయిపోతాయి, ఎంత ఆ వేడికే ఉడికిపోతాయి తెలుసా. తర్వాతకి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయదు పంకిన్ వేసినప్పుడు, ఇన్ కేస్ మీరు ఇంకెక్కువ థిక్గా గ్రేవీ అంటే వాటరీగా గ్రేవీ కావాలంటే మాత్రం కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు వేసుకోండి పంకిన్, ఎందుకంటే చాలా త్వరగా ఉడికిపోతాయి. నేను వాటర్ కొంచెమే వేసాను కాబట్టి వెంటనే ఇంకా ఒక ఫ్యూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. బాగుంటుంది పంకిన్ ఏమంటారు కదా, తింటుంటే కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ మధ్య మా పిల్లల ఫేవరెట్ అయిపోయింది. అన్నీ పెట్టండి, ఇంకా నేనే ఇన్ని పెడతాను, నేను పెట్టనివి ఇంకా చాలా ఉన్నాయండి. ఒకసారి కూరగాయల మార్కెట్కి వెళ్తారే ఇది పెట్టాలి ఇది పెట్టాలి అనిపిస్తుంది. ఏది కొత్తగా ఉంటే అన్నీ తీసుకొచ్చేస్తాను, చూస్తాను, కనుక్కుంటాను. వెజిటేబుల్ దగ్గర ఎక్స్పెషల్లీ ముంబైలో ఏంటంటే కూరగాయలు కొనే దగ్గర అడుగుతాను ఎలా చెయ్యాలని అడుగుతాను. వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు అలా చెప్పినప్పుడు నేను చేస్తాను ఈ ప్రాసెస్ అని కనుక్కొని చేసినాయనండి. సో యూట్యూబ్లో కూడా చూడొచ్చు బట్ కనుక్కొని చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనేసి మా కూరగాయలు అతని దగ్గర కనుక్కొని చేశాను. టేస్ట్ అద్దరిపోయింది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఫుల్ డే ఇలా ప్లాన్ చేసుకోండి, మీకు నచ్చుతాయి. సో ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో వెజిటేబుల్ నేమ్ కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఓకేనా? బాయ్.